పేరు వెంకటేశ్వర్లు గారా? వెంకటేశ్వర్లు గారు అబ్బాయా? ఏ పేరు? ఏ క్లస్టర్ కింద వస్తుంది మీది ఊరు? మీ వ్యవసాయ క్లస్టర్ పేరు? మీకు ఏ ఊరు, ఏ ఊరు దగ్గరలో రైతు వేదిక మీది? కాకట్ల. ఇది కొత్తగూడెం జిల్లానా? ఏమైంది మీ బద్దం కుటుంబ గారు? ఏం కావాలి మీకు? హలో, భరత్ మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే, బాగున్నావా? ఇప్పుడు ఈ వానాకాలానికి మొత్తం సన్నద్ధమైనారా పత్తి వేసుకోవడానికి? అంటే మీకు రెండో వాన పడ్డది, మొదటి వాన మాత్రమే పడితే వేసుకుంటే విత్తనానికి ఇబ్బంది అవుతుంది, రెండో వాన పడితే భూమి కాక వెళ్ళిపోయినాక వేస్తే మంచిది, పదులు ఉంటుంది. ఇతరత్ర రైతులతో ఏ విషయమైనా సరే మేము సంప్రదించాలనుకుంటే రాష్ట్రంలో మా దగ్గర నమోదైనటువంటి దాదాపు 63 లక్షల బయటకు రైతుల యొక్క ఫోన్ నంబర్లన్నీ మాకు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా ర్యాండమ్ గా ఒక్కొక్క జిల్లా నుంచి మాకు వచ్చినటువంటి వాళ్ళు మా ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడే సౌలభ్యం ఉంటుంది. మాకు రాబోయే రోజుల్లో రైతులు కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడతా ఉన్నాం, టోల్ ఫ్రీ నంబర్ కు రైతులు కూడా కాల్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తాము. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఈరోజు రైతు బంధు కార్యాలయంలో కాల్ సెంటర్ని మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఈ కాల్ సెంటర్ యొక్క పర్పస్ ఏంటంటే రెండు పర్పస్, డ్యూయల్ పర్పసెస్. ఒకటి, మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మంత్రి గారు కానీ లేకుంటే రైతు బంధు అధ్యక్షులు కానీ కార్యదర్శి గారు కానీ ఇతర విధులాధికారులు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం మనకు నమోదైనటువంటి రైతుల యొక్క అన్ని నంబర్లు మా దగ్గర ఉంటాయి, మొత్తం డేటా వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎవరికైనా సరే కాల్ చేసి ఉదాహరణకు రైతు బీమా ఏదైనా ఇప్పటిదాకా అందినవి కానీ రేపు రేపు అందేవి కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళతో ఒకసారి మాట్లాడడం కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి వివరాలు మాట్లాడడం కానీ అదేవిధంగా పంటల వైవిధ్యకరణకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతరత్ర ఏదైనా అంశాలు చెప్పాలనుకున్నా రైతు నుంచి మన సమాచారం తీసుకోదలుచుకున్నా వాళ్ళకు మా వైపు నుంచి మాట్లాడడం కోసం వెసులుబాటు ఉండేటువంటి విధంగా ఒక కాల్ సెంటర్. ఇదే కాల్ సెంటర్లో మళ్ళీ నెక్స్ట్ సర్వీసెస్ ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను పెట్టేసి రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఎవరైనా సరే తమకు ఉండేటువంటి సమస్యల్ని కానీ తమకు ఉండేటువంటి సందేహాలను కానీ ఏమైనా తీర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వ్యవసాయ శాఖను సంప్రదించాలనుకుంటున్నారు. ఇప్పటికి జరుగుతున్నది ఏంటంటే వాళ్ళకి అందుబాటులో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. బ్లూ డేటా మోస్ట్లీ నాకు అనవైనటువంటి సమాచారం కోరడం కోసం కానీ తమ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వ్యవసాయ శాఖను సంప్రదించడానికి అనువుగా ఉంటుంది. వాళ్ళ సమాచారాన్ని మేము నిక్షిప్తం చేస్తాం, ఆ క్షణానికి అప్పటికప్పుడు వాళ్ళకి పరిష్కారం అక్కడ రిసీవ్ చేసుకునేటువంటి అధికారి కానీ అక్కడ ఉండేటువంటి ఉద్యోగి కానీ పరిష్కరించలేనిది ఉంటే ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నివేదించవలసి ఉంటే ఆ కాల్ను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా కాల్ సారాంశాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, తద్వారా ఆ గ్రివెన్స్ని మేము అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరింత చేరువగా మరింత లోతుగా అటు క్షేత్రంలోకి వెళ్ళడం కానీ అటు రైతులను చేరుకోవడం కానీ ఇది జరగాలనేది ఆశించి వ్యవసాయ శాఖ తరఫున ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే మీ సమక్షంలోనే కొన్ని కాల్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక రైతు బీమా పొందినటువంటి కుటుంబాన్ని కూడా కొత్తగూడెం జిల్లా ఒక క్లస్టర్లో ఉండి కాకర్లా అనేటువంటి క్లస్టర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఒక రైతు వెంకటేశ్వరం అనేటువంటి రైతు చనిపోయి ఉంటే ఆయన కుటుంబానికి కాల్ చేసి వాళ్ళ కొడుకు ఎత్తినాడు విషయాలు ఆయనతో చర్చించడం మాట్లాడడం జరిగింది. ఇది మనం ఈరోజు ప్రారంభించుకునేటువంటి విషయం. పరిష్కరించలేనిది ఉంటే ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నివేదించవలసి ఉంటే ఆ కాల్ను వారు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా కాల్ సారాంశాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, తద్వారా ఆ గ్రివెన్స్ని మేము అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరింత చేరువగా మరింత లోతుగా అటు క్షేత్రంలోకి వెళ్ళడం కానీ అటు రైతులను చేరుకోవడం కానీ ఇది జరగాలనేది ఆశించి వ్యవసాయ శాఖ తరఫున ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టినాం. ఇప్పుడే మీ సమక్షంలోనే కొన్ని కాల్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక రైతు బీమా పొందినటువంటి కుటుంబాన్ని కూడా కొత్తగూడెం జిల్లా ఒక క్లస్టర్లో ఉండి కాకర్లా అనేటువంటి క్లస్టర్కు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఒక రైతు వెంకటేశ్వర్లు అనేటువంటి రైతు చనిపోయి ఉంటే ఆయన కుటుంబానికి కాల్ చేస్తే వాళ్ళ కొడుకు ఎత్తినాడు
విషయాలు ఆయనతో చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో ఇది మనము ఈరోజు ప్రారంభించుకున్నటువంటి విషయం. అదేవిధంగా రైతు బంధు, ఈసారి వానాకాలం వేసేటువంటి రైతు బంధు అతి త్వరలోనే దాన్ని వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా తెలుసు, మనకు రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు, మన డెవల్యూషన్స్ కానీ ఇతరత్ర కానీ మనకు రావాల్సినటువంటివి కొంత ఆలస్యం జరగడం, దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రాజకీయ కారణాల చేత కేంద్రం ఇటీవలి కాలంలో కొంచెం అసౌకర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిందే.